మీటర్ ఎంత అయింది 23 రూపాయలు అండి బోని బేరే మీదేనమ్మ చిల్లర లేదు 100కి కూడా చిల్లర లేదా నీకు మీటర్కో మ్యాటర్ తక్కువ అంకుల్ వీరు పదండి నేను డబ్బులు ఇచ్చేస్తాను రేయ్ నువ్వేమి టెన్షన్ పడొద్దు అన్ని సక్రమంగా జరుగుతాయి ఇదేంట్రా వణుకుతున్నావు సలికా బిల్లుక ఆపరేషన్ కి ఆపరేషన్ కి నువ్వు మనకడం ఏంట్రా నేను ఉన్నా కదా బి బ్రేవ్ ఆ మా రెండోత పెద్ద బావ గారు కూడా ఆపరేషన్ కి ముందు ఇలాగే వణికారు బి బ్రేవ్ అని తీసుకెళ్లారు కత్తిగడ పడగానే ఊపిరితిత్తి ఆగిపోయింది ఒక నిమిషం బ్యాగ్ పట్టుకోరా ఒక నిమిషం నరికేస్తా జాగ్రత్తగా వీడు ఉంటారు రౌడీ అంట అవతల పార్టీ వాళ్ళు పొడి చేశారు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి తప్పండి 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 తప్పమ్మా ఇంకా ఊపిరి ఉన్నట్టుగా మనకెందుకురా డాక్టర్ గారు చెప్పారు కదా మాత్రలు తీసుకెళ్తాం పద అక్కడ ఇంచుమించు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నో ప్రాబ్లం. ఆ డబ్బు మేం కడతాం ఏంటన్నయ్య ఈ పని మంచి పనే కదమ్మా నువ్వు బతకడానికి తెచ్చిన డబ్బు అన్నయ్య ఇది నా ఆపరేషన్కి ఇప్పుడు అర్జెంటే ఉందమ్మా అది కాదు అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదన్నయ్య దొరకలేదనుకో ఇప్పటికే 50 ఏళ్ళు బతికేశా చాలదు రారా మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు అతనెవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకుందా రే నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా ఆ దేవుడే నిండు 100 ఏళ్ళు నిన్ను ఆపరేట్ చేస్తాడు గాడ్ బ్లెస్ యు చెప్పమ్మా అభిషేకం చేయండి పేరు భద్రాచలం పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం పాపం చాలా మంచోళ్ళగా ఉన్నాడయ్యా వాళ్ళ అన్నయ్య తిరిగితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాపం అమాయకుడిని చేసి అనవసరం ఇరికించారు కదన్నా ఇరికించింది ఎవరో ఇంకెవరు మన అచ్చిబాబు బుచ్చిబాబు గళ్ళే తప్పు చేసామంటావా మనం రైట్ ఎప్పుడు చేసాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పర్సులు కొట్టేసిన మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ ఇవాళ మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా చేసిన పాపం చెప్తే పోతుందంటారు వెళ్ళి తమ్ముడు కాళ్ళమే పడి క్షమాపణ చెప్పాడు ఎవరిని బాబా పట్టుకోండి అంటున్నారు మమ్మల్ని క్షమించమ్ముడు ఏదో చిల్లర కోసం చిల్లర దొంగతనాలు చేశాం లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయం ఒకసారి క్షమించమని చెప్తాం క్షమించమన్నానికి మీరు ఏమన్నా బెల్లమ్మకు దొంగిలించారా అలమ్మకు అమ్ముకున్నారా అమాయకుడి ప్రాణాలతో ఆడుకున్నారు కదరా వీళ్ళదేముందన్న జొన్న చేనులో గింజలు తినటానికి వాళ్ళని పిట్టల్లాంటి వాళ్ళు తూత్తంటే పారిపోతారు కదన్నా అవును తమ్ముడు చూడంటరా ఎంత మంచోడో చూడంటరా తమ్ముడు నువ్వు నిజంగా దేవుడి మీద గుండెమే చేసి చెప్తున్నాడు ఇక మా జీవితంలో తప్పులు చేయం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను తమ్ముడు మీకు గెటప్పులు ఎక్కువ సెటప్పులు తక్కువ మళ్ళీ గోతులు తీసేందుగా అమ్మ తోడు ఇక ముందు చెయ్యం సార్ ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తుడు అవుతాడు బళ్ళో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు మేము 2వ కేటగిరీ సార్ ఇక మీద రాంగ్ రూట్ వెళ్ళం సార్ ఎదురింటి దిష్టి పక్కింటి దిష్టి వెనకింటి దిష్టి నా దిష్టి ఈ గుమ్మడికాయ దిష్టి
దొంగ వెదవ దిష్టి అందరి దిష్టి పోవాలి తు 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 అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా టైకోండో ఛాంపియన్ల ఫోటోలు ఈ ఆట నేర్చుకునే వాళ్ళకి మా పరశురామ్ కోచింగ్ ఇస్తుంటాడు ఆ మొదలుష్టపు కోచింగ్ వల్లే ఆయనకి గుండెపోట వచ్చింది బాబు అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండెపోట వస్తుందమ్మా ఆట నేర్చే రాదయ్యా తన్నులు తింటే వస్తుంది అది అది నోరా ట్యాంక్ బండ ఏంటంటే నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నానా వాడు అన్నయ్యని కొట్టలేదు ఎవరు కొట్టారండి సూరజ్ అని ఒక దొంగ వెధవ తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురుదక్షిణ కింద గుండెపోట నిచ్చాడు దొంగ వెధవ అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా అయినా నిన్ను చారదీశాడు మై డియర్ బాయ్ వీళ్ళంతా టైకోండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన చాలా నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ ని చేయాలన్నదే నా చేయి రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం బీ రెడీ Best of luck, my boy. Punch. Battle startindi Pedro. Evariki? Neeke Pedro. Guru garu cheppinattuga dust nunchi diamond teskostunnaru. Neeku salagadile time vachesindi. Total ga nee body ke bad time vachesindi. Kochchene ledu. Concentration and confidence are important. Enti Guru garu? వీడేనా డైమండ్ వీడు తిండి పోటీలు తప్ప ఇంకా దేనికి పనికిరాడు వీడికి విస్తర లేపటం తప్ప లెగ్గు లేవదు నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది తిండి కలవాడే పండ కలవాడు కదా బెదరో వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమంట్రా ఆగాలంటే అరగంట పడుతుంది చూసావా తమ్ముడు అతను నోటి దురుసు దురుసని ఊరుకుంటే ఎలాగయ్యా మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడికి తెలియాలి అవును తమ్ముడు ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే అతను తల దించుకోవాల్సిందే ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటొచ్చింది ఆవేశం తెచ్చుకో రెచ్చిపో కిక్ పవర్ చూపించో వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ ఫ్రీ మోషన్ తక్కువ నేను చెప్పాను కదా బెదరో నీకు టైం అయిపోయింది తీసుకో లుక్కులతో పనిజరగదు బెదరో టైం బెదరో టైము ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఇప్పుడు నీకు టైం అయిపోయింది వాడికి టైం వచ్చింది డోంట్ బాదర్ బెదరో పూసుకుని పోతే జాతి చాన్ వచ్చాడు నువ్వు పోతే వాడు వస్తాడు ఏడిపోతుందా బెదరో వస్తుంది తప్పదు వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలింటే ఆ ఏడు సెచ్చాడు నాకు వచ్చే డౌట్ లేదు గొల్లెం పెట్టుకోవచ్చు ఆడుదంటే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు నువ్వుదంటే తొక్కలోది మీటర్ దూరంలో కూడా పడలేదు అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ఉందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకోవచ్చు నేనే నంబర్ వన్ రా నాకు ఎదురే లేదు అండ్ ద బెస్ట్ ఎస్ యు ఆర్ ఆల్వేస్ బెస్ట్ బెస్ట్ కాదని ఎవరన్నారన్నా ఇన్నటి దాకా నెంబర్ వన్ మనవాడే కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ వన్ ఆడికి వెళ్తుంది ఏంట్రా వెళ్ళేది పబ్లిక్ లో పడిచిన పోలీసులకు మా పేరు చెప్పే తమ్ములేనోడాడు ఆడి గురించి ఏంట్రా సోదరా నువ్వేం టెన్షన్ అవ్వకు రేపు జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్ నువ్వు రెడీ అయిపో గాడిద సలహా వేయటం అంటే ఇదే ఈ తొక్కలో సత్తిగడి కూడా బుర్రలేదు రాష్ట్ర స్థాయి తాయిక్వాండో పోటీలు మీకు దెబ్బలు తక్కువ కట్లు ఎక్కువ ఈ బిల్డప్ ఏంటి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లు వేసాం ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం ఎనీ అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ ఎక్స్క్యూజ్ మీ మీ పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి ఎవరిది మీది కాదు మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే
हलो पास्ट मैं यदवलना प्रजेंट अंत का मरी बोमल डबुल चेकरा వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు అయితే తమ్ముడి ఫోటో గ్యారెంటీగా పడుతది తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడుగా తమ్ముడు ఎవరు ఇంకెవరు మా భద్రాచలం తమ్ముడు ఈసారి స్టేట్ తాయికొండవ పోటీలకు వెళ్తాడు అదర కొడతాడు నంబర్ 1 అయిపోతాడు ఏమీ నేర్చుకోకుండానే నంబర్ 1 అవుతారా ఏం నేర్చుకునేది మా ఇద్దర్ని కలిపితేనే కిలోమీటర్ అవతల పడ్డాం అట్టంటిది ఒక్కని దనితే స్టేట్ అవతల పడ్డో పాటైనా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి తర్వాత టెక్నికల్ నేర్చుకోవాలి అప్పుడు పోటీకి వెళ్ళాలరా మీరెందుకు నవ్వుతున్నారమ్మా మరి లేకపోతే ఏంటండి చాపపిల్లకి ఈత ఎవరు నేర్పారండి పచ్చులకి ఎగరటం ఎవరు నేర్పారండి తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా గురుగారు మీరేం వర్రి అవ్వకండి తమ్ముడు కుమ్మేస్తాడంతే ఊరిమి దుంపతగ మన వాడు ఎంత వస్తాదేనా కోచింగ్ లేకుండా ఎలారా నాకేం డౌట్ లేదు గురుగారు మీరు అనండి కుమ్మేస్తా Now the next participant is Mr. Suraj. Opponent Mr. Bhadrachalam. इको तमड़ो मरी अंत कोट्टकया चच्चिपोतड़या नम्मी चेरदीसినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను మీ మాట వినకుండా పోటిలోకి వెళ్లి తప్పు చేశాను తప్పు తెలుసుకున్నావు కదా దిద్దుకో తప్పు అందరూ చేస్తారు కానీ తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే వాళ్ళు కొందరే ఉంటారు వాళ్ళ జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారు ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే ఎయిర్లోకి దూకావు మీరు ఓడిపోయానని బాధపడకూడదు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్ళే ఓటమ అనేది విజయానికి తొలిమెట్టు ఊర్చుకో నేర్చుకో గెలుచుకో yes my boy ఓటమిని ఊర్చుకో గుణపాఠం నేర్చుకో విజయాన్ని గెలుచుకో అందు కావాల్సింది నిరంతర శ్రమ పట్టుదల నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది నువ్వు ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్ అవుతావు నాకు నమ్మకం ఉంది పిరికివాడిలా పారిపోయి నా కలలు కళ్ళ చేస్తావా పట్టుదలతో శ్రమించి నా జీవితశయాన్ని నెరవేరుస్తావా నీ ఇష్టం
నా ఆరోగ్యాన్ని నా పిల్ల భవిష్యత్తును కూడా పక్కన పెట్టి నీ కోసమే ఆలోచిస్తున్నాను, నీ కోసమే శ్రమిస్తున్నాను.